Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan ku ame paine guri, andike marosari request. Ivalti rojuna samardhulaina adhikarulu doragadam anta telikaina vishayam kadu. Samardhataku samardhyam todu kavadam anduku nijayiti kalisi unte antakaminchina vishayam em untundi. ఇలాంటి సుగుణాలు పుట్టగ ఏపీసీఎస్ నీలం సాహ్ని అని చెప్పక తప్పదు. ఏపీ ప్రభుత్వాన్ని తప్పుపట్టేవారు, అదే పనిగా విమర్శలు గుప్పించేవారు సైతం నీలం సాహ్నినే ఒక్క మాట అనేందుకు మాత్రం ముందు వెనక ఆడతారు. అలాంటి వ్యక్తిత్వం ఆమె సొంతం. అలాంటి ఆమె రిటైర్ అయ్యాక ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా కేంద్రానికి లేఖ రాయడం, ఆమె పదవీ కాలాన్ని పొడిగించాలని కోరారు. కనీసం 6 నెలలైనా ఆమె పదవీకాలం పొడిగించాలని కోరితే కేంద్రం మాత్రం 3 నెలలకు మాత్రమే ఓకే చెప్పింది. ఇప్పుడు ఆ 3 నెలలు ముగిసిపోనున్నాయి. దీంతో సీఎం జగన్ మరోసారి ఆమె పదవీకాలాన్ని పొడిగించాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాయడం గమనార్హం. గతంలో కేంద్రం అనుమతించిన దాని ప్రకారం నీలం సాహ్ని పదవీకాలం సెప్టెంబర్లో ముగియనుంది. అయితే అప్పటికప్పుడు ప్రయత్నాలు చేయడం కష్టం కావడంతో ముందస్తుగానే సీఎం జగన్ కేంద్రానికి లేఖ రాశారు. 1984 బ్యాచ్కు చెందిన ఆమెకు మంచి పేరు ప్రఖ్యాతులున్నాయి. కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఆమెను ఏపీసీఎస్గా ఎంపిక చేస్తూ బాధ్యతలు అప్పజెప్పారు. దీంతో ఆమె కేంద్ర సర్వీసుల నుంచి రిలీవ్ అయి ఏపీకి వచ్చారు. అప్పటికే ఏపీసీఎస్గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో నీరబ్ కుమార్ ప్రసాద్కు తాత్కాలిక బాధ్యతలు అప్పజెప్పారు. అనంతరం పూర్తి స్థాయిలో నీలం సాహ్నికి బాధ్యతలు అప్పజెప్పారు. ఆ మధ్య కేంద్రం అనుమతిచ్చిన పదవీకాలం ముగిసేందుకు టైం దగ్గర పడడంతో తాజాగా ఆమె పదవీకాలం పొడిగింపుపై తమ రిక్వెస్ట్ను ఆమోదించాలని కోరుతూ స్వయంగా సీఎం జగనే రంగంలోకి దిగారు. మరి కేంద్ర నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.